బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం బైపాస్ రోడ్లో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకొని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళ్తారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిద్దిపేట మొత్తం గులాబీమయంగా మారిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం బైపాస్ రోడ్లో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకొని సభలో పాల్గొంటారు. అనంతరం సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిద్దిపేట మొత్తం గులాబీమయంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మధుకర్ అందిస్తారు. మధుకర్, జనిమా ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల నామినేషన్లకు ముందే బహిరంగ సభలు పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల మొత్తం కూడా అక్కడ ఉన్న రెండు నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కేటీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ సభకు ఒక ప్రత్యేకత ఏర్పడదని చెప్పొచ్చు. గతంలో ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇక్కడ బహిరంగ సభ ఏర్పడిన పరిస్థితి లేదు. ప్రతి ఎన్నికల్లో కూడా కేటీఆర్ అక్కడ ఉన్న పరిస్థితులను మేనేజ్ చేసుకున్న క్రమంగా అవుతుంది. ఈసారి మాత్రం మొన్నటి మొదలైన హుస్నాబాద్ బహిరంగ సభ నుంచి, ప్రజా ఆశీర్వాద సభ నుంచి మొదలై ఈ రోజు సిరిసిల్ల వరకు ప్రయాణం కొనసాగుతున్న సందర్భం అయితే ఈ నేపథ్యంలో సిరిసిల్ల మొత్తం కూడా గులాబీమయం చేయడం ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయగా దాదాపు 100,000 మందిని బహిరంగ సభకు తరలించేందుకు గులాబీ శ్రేణులు అంతా కూడా సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటున్న రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్ నియోజకవర్గంలోని దగ్గరలో ఉన్న నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు కూడా ఈ బహిరంగ సభకు తరలివెడుతున్నట్టున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లలో భాగంగా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన చాలా మంది కార్యకర్తలను, కొంతమంది నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ సభలో, బహిరంగ సభలో డిస్టర్బెన్స్ కూడా ఉండద్దనే ఒక నేపథ్యంలో అందరూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పూర్తి హెలికాప్టర్ ద్వారా దాదాపు 2.5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సిరిసిల్ల చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అక్కడ నుంచి మరో బహిరంగ సభ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడికి పోతారు. అదే మొత్తంగా చూసుకుంటే ఎన్నికల హీట్ ఒకసారిగా పెరిగిందని చెప్పొచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ఇప్పటికే దాదాపు 4 రోజుల నుండి కూడా టికెట్లు ఖరారైన అభ్యర్థులంతా కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనను ముగించడం ఒక ఏర్పాటైతే నిన్న బీ ఫామ్లు అందుకున్న వారంతా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం నిమగ్నమై ఉన్న సందర్భం. అయితే ఈ రోజు జరుగుతున్న బహిరంగ సభలో మొన్నటి మేనిఫెస్టోతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కొన్ని పెండింగ్ ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో గతంలో ఎన్నికలు వచ్చినా అవి కూడా వాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ప్రెసిడెంట్ అయితే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో సిరిసిల్ల ఒక ప్రత్యేక అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ఈసారి కూడా పూర్తి మెజార్టీ వస్తే ఇంకా సిరిసిల్ల చాలా ముందుకు సాగుతున్న ఒక క్రమాన్ని, ప్రచారాన్ని కూడా చేస్తున్న ముఖ్యమంత్రి పర్యటనలో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్న మంత్రులు, జిల్లాకు సంబంధించిన కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వీరంతా కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ బహిరంగ సభకు తమ తమ కార్యకర్తలతో పాటు ఈ 2 జిల్లాలు ఇటు జగిత్యాల, ఇటు కరీంనగర్ కూడా ఈ సిరిసిల్ల సభకు తరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ జనిమా ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధుకర్.